హాయ్ ఫ్రెండ్స్ కూరగాయలు ఎక్కువ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కదా నోరు టేస్ట్ లేనప్పుడు కూరగాయలను చేసుకుని ఓపిక లేనప్పుడు ఈ రెసిపీని తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కూరగాయల పిల్లలు ఇందులో ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పెద్ద సైజు గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఒక రెండు చెంచల నూనె వేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు మెంతులు వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసుకొని వేగిన తర్వాత ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు ఆలు ఒక కప్పు బీన్స్ ముక్కలు వేసి వేయించుకోవాలి కావాలనుకుంటే వెల్లుల్లి వేసి వేయించుకోవాలి ఇందులోకి అన్నంను ముందుగానే ఉడికించుకొని పక్కకుంచుకోవాలి గరం మసాలా రెండు లవంగాలు రెండు ఇలాచి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక కప్పు క్యాబేజీ తురుము ఒక కట్ట పాలకూర ఒక కట్ట మెంతికూర కూర సన్నగా తరిగి వేసుకోవాలి ఒక కప్పు సోరకాయ ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలి రెండు మూడు వంకాయలు పొడుగా కట్ చేసుకుని వేసుకోవాలి అన్ని ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి పెద్ద సైజులో ఉన్న టమాటా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి స్పైసీ తక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం గరం మసాలా తక్కువ వేసుకోవచ్చు గరం మసాలా కొద్దిగా వేగిన తర్వాత మూడు నుంచి నాలుగు గ్లాసుల వరకు నీళ్లు పోసుకుని వేడి చేసుకోవాలి ఈ అన్నము చాలా టేస్టీగా ఉంటుంది నోరు రుచి లేనప్పుడు చాలా బాగుంటుంది అన్నం ఉడికేటప్పుడే బఠానీలు వేసుకోవాలి సగం కప్పు కందిపప్పు సగం కప్పు పెసరపప్పు ఒక కప్పు సగం బియ్యం వేసి కడిగి ఆరు కప్పుల నీళ్లు పోసి అన్నం కొంచెం మెత్తగా ఉడికేటట్లు ఉడికించుకోవాలి కుక్కర్లో అయితే నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి కూరగాయ ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న అన్నం వేసి కలుపుకోవాలి కలుపుకొని పది నుంచి పదిహేను నిమిషాలు స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి ఈ రైస్ను మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ అంటారు లేదా సాంబార్ అన్నం అంటారు కూరగాయలతో తయారు చేసినాం కాబట్టి కూరగాయల అన్నం అంటారు మనం ఏ విధంగానైనా పిలుచుకోవచ్చు సన్నగా తరిగిన ఉల్లిపొరక వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి నిమ్మకాయ రసం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇందులో మనం బీట్రూట్ కీరా దోశ వేసుకోలేదు కదా సైడుకు అంచుకు పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కావాలంటే బెండకాయ చిక్కుడుకాయ కూడా వేసుకోవచ్చు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్